ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విచ్చదరపురం గోసాల ప్రాంతాలలో సంగమరణ కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎస్ వాసు గారు ప్రైజ్ ద లార్డ్ మా నాన్నగారైన వాసు గారు వాక్యాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మరొకసారి మీ అందరికీ శుభవందనాలు బాగున్నారు కదా అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరి తన వాత్సల్యకరమైన ప్రేమను బట్టి మన జీవితంలో ప్రభావితం చేస్తూ ఎంతగానో భద్రత కలిగిస్తున్న ఆ సజీవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యాశీస్సులు మీ అందరికీ నిత్యము ఉండును గాక మరి యాక్షయ అభిషేకం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా మీరు మేలు పొందుతున్నారని ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను ఒకవేళ మీకు ఇది మేలుకరంగా ఉన్నట్లయితే మరి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ అవసరాలు మాకు ఆ ఫోన్ నంబర్ ద్వారా తెలియజేయవచ్చు మీకోసం ఎల్లవేళ ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను మీ ప్రియ దాసుడు దేవుని దాసుడు పాస్టర్ వాసు ఆలస్యం చేయకుండా నేరుగా మరి వాక్యంలోనికి వెళ్దాం దేవునికి మహాకృప ఎంతగా ఉంది అంటే మనకందరికీ తెలిసిన సత్యాలు మరి బైబిల్లో ఉన్నవన్నీ సత్యాలే మర్మాలు ఏమీ లేవు మరి దానిని మనము వెతికితే అన్ని సత్యాలు బయటపడతాయి మనకి జీతం ఉంది బహుమానము ఉంది శ్రమపడిన వాడికి ఏమో జీతం వస్తుంది అంటే వాడి శ్రమానుభవాన్ని బట్టి జీతం వస్తుంది బహుమానం అన్నది ఆ యజమానుని స్థాయిని బట్టి ఉంటుంది అపోజిట్ అయిన పౌలు మరి సేవకులకు కావచ్చు విశ్వాసులకు కావచ్చు ఒక మాదిరికరమైన సాక్షి మాదిరికరమైన జీవితం ఆ మాదిరికరమైన జీవితం తను ఎంతో ప్రేమించిన ఎంతగానో ప్రేమించిన ఫిలిప్పీ సంఘానికి ఓ ప్రాముఖ్యమైన వాక్యాన్ని రాశాడు ఆ వాక్యం ఒకసారి మనమందరం కలిసి ధ్యానం చేద్దామా చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14 సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒక్కటి చేయుచున్నాను చూడండి నేను ఇంకా ఫుల్ఫిల్మెంట్ అవ్వలేదు ఒక్కటి మాత్రం నేను చేయుచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను చూడండి అపోస్టలైన పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అని ఆ చెప్పిన ఉన్నతమైన మాటలో ఒక విలువైన సత్యాన్ని మన ముందు పెడుతూ ఉన్నాడు అంటే మూడు విషయాలు మనం ఇక్కడ ఈరోజు మనము ధ్యానం చేద్దాం ఏమిటయ్యా అంటే మొదటిది వెనకున్నవి మరచి వెనకున్నవి ఏమున్నాయి వెనక మన వెనక ఏమున్నాయి అపోస్టలైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు వెనకున్నవి మరచి చూడండి ఒక విషయం మాట్లాడుకోవాలంటే అపోస్టలైన పౌలు గురించి తనక అలోక ఆధిక్యతల గురించి ఎంతగానో చెబుతూ ఉన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5 చూడండి 4 కావాలనుకుంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనను శరీరం ఆస్పదము చేయకొనదలసిన ఎడల నేను మరి ఎక్కువ చేసుకొనవచ్చును ఎందుకంటే 8వ దినమున సున్నతి పొందితిని ఇజ్రాయెల్ వంశపు వాడని బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రీయుడును హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడునై ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడునై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయంలో అనింజుడనై ఇక్కడ
తన తాను లోకములో ఏదైతే ఆధిక్యతగా అనుకుంటున్నాడో అవన్నీ చెప్తూ వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా నష్టంగా ఎంచుకున్నాను అంటే ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటి అంటే చాలా చక్కటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్యములో ఇలా రాయబడి ఉంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్యములో ఏమంటాడు కాబట్టి మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తి యందు నూపుతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి అంటే వెనకున్నవి మరచి అంటే ప్రాచీన స్వభావం మనిషి కాదు మారట మనసు మారాలి నేను తెల్లటి బట్టలు వేసుకొని బైబిల్ పట్టినంత మాత్రాన మనిషిని మారచ్చు మనసు మారాలి చూడండి ఫిలిప్పు దగ్గర ఒక వ్యక్తి చేరాడు గారడీ సిమోన్ ఆయనకి మహాశక్తిని పేరంట గారడీని చేసేవాడు కానీ ఫిలిప్పు దగ్గర దేవుని శక్తిని చూసి ఇక వెంబడించడం మొదలుపెట్టాడు ఎంతగా వెంబడించాడంటే ఉపచారము పరిచారము ఇక ఫిలిప్ గారు ఎక్కడికి ఇంత అక్కడ మీటింగ్కి పెడితే మీటింగ్కి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నాడు కానీ ఒకరోజున పెద్ద పాస్టర్లు వచ్చారు పేతురు యోహాన్ వచ్చి సంఘములో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి శక్తి చేత నింపబడి అందరూ ఆత్మతో నింపబడ్డారు ఇక ఆదిత్యం ఇచ్చిన ఈ గారడీ సింహను పేతురు యోహాన్ దగ్గర కొంత డబ్బులు తీసుకుని వెళ్ళి ఇదిగో మీరు చేతులు ఇస్తే అలా అలా అద్భుతం జరిగిందే అది నాకు ఇవ్వండి అంటే ఏం మారాడు మనిషి మారాడు మనస్సు మారలా అంటే ఇప్పటి వరకు నేను సంపాదించిన ఆస్తి పేరు కంటే ఎక్కువ ఏది దొరుకుద్ది ఈరోజు దేవుని మార్చేవారు ఎక్కువైపోయారండి ఎదుగోనండి ఈ కష్టాల పల్లకి దేవుణ్ణి నమ్ముకున్నాం ఈ దేవుడు కూడా తేరలేదు ఇంకో దేవుడు మనుషులు మారటం కాదు మనస్సు మారాలి రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి రెండు వచనాలలో ఎంత చక్కటి మాట ఉంటుందో ఒకసారి చదువుకుందాం చూడండి రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి చేంజ్ ద యువర్ మైండ్ చేంజ్ యువర్ నేచర్ అంటే నీ దృక్పథం మారాలి చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి నీ దృక్పథం మారాలి ఒకప్పుడు ప్రాచీన స్వభావంలో చూసినట్టు చూసే మనస్సు మారాలి ప్రాచీన స్వభావంలో ఆలోచించినట్టు ఆలోచించే స్వభావం మారాలి మనుషుల్ని నీకు నచ్చిన వాళ్ళు ప్రేమించి నచ్చిన వాళ్ళు ద్వేషించే ఆ ప్రాచీన స్వభావం మారాలి నేను మారా చెప్పటం కాదు నువ్వు మారావని నీ ఎదట వారు చెప్పాలి అది మార్పు అంటే అందుకే ఎపోస్టిల్ పౌలు లిమిట్ విడిచిపెట్టు పాత విడిచిపెడితేనే నీలో నవీన స్వభావం ఏర్పడుతుంది నిజమండి పాత అలవాట్లు పాత స్వభావము క్రీస్తు రక్తములో కడగబడాలి అంటే నువ్వు పశ్చాత్తాపడ్డావే ఆ పశ్చాత్తాప కన్నీరు నీ హృదయంలో గట్టు కట్టిన కరుడు కట్టిన ఆ ప్రాచీన స్వభావం అంతా బద్దలయ్యి మెత్తటి హృదయముగా దేవుడు మారుస్తూ ఉన్నాడు మరి మారుస్తున్న సమయంలో నీ హృదయం కనుక మారినట్లయితే నీ ఆలోచన దృక్పథం మారినట్లయితే నీ తలంపులు మారినట్లయితే నవీన స్వభావం వస్తుంది నవీన స్వభావం అంటే క్రీస్తు స్వరూప్యము నీలోకి ఏర్పడుతుంది క్రీస్తు స్వభావం నీలో ఏర్పడటం ప్రారంభించబడుతుంది ప్రాచీన స్వభావం విడవకుండా నవీన స్వభావం రాదు ప్రాచీన స్వభావం విడిచిపెట్టకుండా నవీన స్వభావం ఉన్న గుణ లక్షణాలు నీకు అలవడవు
అందుకే గాడి సింహను సమయం వచ్చాక బయటపడిపోయాడు. నిజమే పౌలు అంటున్నాడు కదా, అవి నాకు గుర్తులేవు, అవి నాకు నష్టం. పరిసయ్యడంటే సామాన్యమైన హోదా అండి. యూదులు ఎంత రెస్పెక్ట్ ఇస్తారా అంటే పరిసయ్యుడు వస్తుంటే ఆ రాజుగారు సైతం లేచి నిలబడాలి. అంత హానబుల్, లోకంలో హానబుల్ పోస్టర్. కానీ అది అంటున్నాడు నాకు నష్టం. ఎందుకు తెలుసా, ఈ లోక అధికారము చేత నేను నా గౌరవించబడకూడదు, నాలో ఉన్న దేవుని శక్తిని బట్టి నేను గౌరవించబడాలి. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద ట్రూత్. నీ దృక్పథం మారాలి. నీ దృక్పథం మారితే నీ దర్శనం ఏమిటో తెలియబడుతుంది. అంటే ప్రాచీన స్వభావం విడిస్తేనే తప్ప, నవీన స్వభావం ధరించుకుంటేనే తప్ప దేవుని పిలిపేమిటో నీకు అర్థమవుతుంది. అందుకే వెనకున్నవి మరిచి ముందున్న వాటికి వేగిర పడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత పిలుపు. దేవుని పిలుపు ఎప్పుడు అర్థమవుతుంది? దేవుని ఉద్దేశం ఎప్పుడు అర్థమవుతుంది? నీ స్వభావం మారినప్పుడే. నీ స్వభావం మారినప్పుడే దేవుడు ఎందుకు పిలిచాడు? చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 1:9 తొమ్మిదో వాక్యం ఒకసారి మనము చదువుకుందాం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే దేవుని పిలుపు దేనికి? ఈరోజు రకరకాలైన పిలుపులు వచ్చేస్తున్నాయి, రకరకాలైన పిలుపులు. నిజమేనండి, పిలుపు పిలుపు అంటే ఈరోజు అది పెద్ద మలుపు అయిపోతుందండి. పిలుపు నీ నవీన స్వభావానికి గెలుపు అండి. దేవుని పిలుపు దేనికయ్యా అని అంటే కొరింథీ పత్రికలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు 1:9 దేవునితో సహవాసము చేయటానికి. దేవునితో సహవాసము చేయటానికి. ఎస్, లేదండి నాకు పిలుపు ఉందండి. ఏం పిలుపు? దేనికి పిలుపు? దేనికి పిలుపు? అసలు పిలుపు దేనికి? దేవునితో సహవాసం. సహవాసం చేస్తే ఏమొస్తుంది అది కూడా తెలియాలి కదా. చూడండి ఒకసారి యోహాను రాసిన 1:3-4 చదివితే, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్నదానిని మీకు తెలియచేస్తున్నాం. మన సహవాసం అయితే, చూడండి చాలా స్పష్టం చెప్తారు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై చేయుచున్నాం. బా, ఈ సంగతులు రాయిచున్నాను. అంటే క్రీస్తులో, యేసుక్రీస్తులో సహవాసం చేస్తే నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. దేవుని సంతోషం కాదండి. దేవుని సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే నువ్వు పరిపూర్ణమైన దేవుని చిత్తములో సంపూర్ణత సంతరించుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కానీ నువ్వు వెనకున్నవి అనగా ప్రాచీన స్వభావం విడిచిపెడితే నవీన స్వభావము, దేవుని దర్శనం ఏమిటో, దేవుని పిలుపు ఏమిటో, దేవుని దృక్పథం ఏమిటో, దేవుని యొక్క ఇచ్చే ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు ఏమిటో నీకు అర్థమవుతాయి, నీకు అర్థమవుతాయి. అందుకే నాతో సహవాసం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుడు చెప్తున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినునుగాక. ఈ మాట ఎంత చక్కటి దప్పికతో ఉన్నవారికి దాహాన్ని తీర్చినట్టుగా ఉంది. నాతో సహవాసం నీకు సంతోషం కలుగు. దేనికోసమండి మానవుడు సంతోషం? మంచి ఆహారం తింటే సంతోషం అండి. అరిగి బహిర్భూమికి వెళ్ళిపోతుంది. మంచి ఏసీ వేసుకొని పడుకుంటే మంచి నిద్ర మంచి సంతోషం కలుగుద్ది అనుకుంటారు. కానీ తెల్లారితే నిద్రపోవటానికి ఉండదు. కంటిన్యూటీ, జాయిన్నెస్ అన్నది ఎక్కడ ఉండదండి. నువ్వు లోకంలో ఎన్ని వెతికినా కంటిన్యూటీ ఉండదు. ఈ లోకంలో మంచి ప్లేస్, మంచి సైట్ సీయింగ్కి వెళ్ళాం, చాలా చక్కగా అందంగా కనబడుతుంది, అక్కడే ఉండిపోలేంగా, మళ్ళీ రిటర్న్ బ్యాక్. మళ్ళీ రాగానే ఆ సంతోషం అక్కడితోనే అయిపోయింది. కానీ దేవుడు అన్నాడు తెలుసా, నాతో సహవాసము నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవునితో సంతోషంగా ఉండటం అంటే ఏమిటి? నా యందు మీరును
మీ అందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగానే ద్రాక్షావల్లిని తీగల మీరు చూడండి ద్రాక్షావల్లిలో ఏదైతే ఉందో ద్రాక్షావల్లిలో ఏమైతే ఉన్నవో అవన్నీ తీగకొస్తాయి అవన్నీ తీగకొస్తాయి కానీ ఆ తీగ ఫలించాలి ఆ తీగ ఫలించాలి ఇప్పుడు చూడండి ఎఫెసర్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వాక్యం ఎంత చక్కటి మాట పరలోకన ప్రతి ఆశీర్వాదం పరలోకన ప్రతి ఆశీర్వాదం చూడండి 3వ వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను ఇస్తానని చెప్పల ఇవ్వబోతున్నానని చెప్పలేదు ఇచ్చానని చెప్తున్నారు ఇచ్చేశాను అగ్యు ఆల్ బ్లెస్సింగ్ ఇంకా చాలా మంది నేను ఆశీర్వదిస్తా రండి అంటే పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు ఏమన్నాడు ప్రభు ఆశీర్వదించే దేవుడు ఏమన్నాడు నేను ఇచ్చి ఉన్నాను అంటున్నాడు చాలా మంది చెప్తుంటే మీరు పరిగెడుతున్నారు ఇక మా దగ్గర ఆశీర్వాదం ఉంది రండి అంటే మీ దగ్గర లేవు కదా ఆశీర్వాదం లేనివాడు దరిద్రుడు అంటే నువ్వు దరిద్రతలో జీవిస్తున్నావు కాబట్టి ఆశీర్వాదం కావాలనుకున్నావు యేసునందు ఉన్న వారికి ఏ దరిద్రత ఉండదు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదన్నాడు కదా చూడండి ప్రతి ఆశీర్వాద పరలోకన ప్రతి ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడటానికి కారణము నువ్వు దేవుళ్ళ సంతోషించాలి ఎందుకు సంతోషించాలి ఆయనతో సహవాసం చేయాలి ఎందుకు సహవాసం చేయాలి ఆయన పిలుపుని బట్టి ఆయన పిలుపు ఎందుకు నీ నవీన స్వభావం బట్టి నీ నవీన స్వభావం దేని బట్టి ఆత్మ గతించింది కాబట్టి ప్రిమిరా అపోజిటైన పౌలు ఎంత చక్కటి ఫిలాసఫీ చెప్పట్లా అంటే వేదాంతం చెప్పట్లా క్రైస్తవ జీవితానికి కావాల్సిన క్రమానుబద్ధమైన సిద్ధాంతాన్ని చెబుతూ ఉన్నాడు అందుకే ఒక సామెత ఉంది అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే అది సిద్ధాంతం చెప్పేవాడికి తప్ప మిగతావాడికి అర్థం కాకపోతే అది వేదాంతం చెప్పేవాడికి అర్థం కాక వినేవాడికి అర్థం కాక చెప్తే అది రాద్ధాంతం ఈరోజు వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ అర్థాన్ని అర్థమయ్యే రీతిలో బోధించటమే సువార్త సిద్ధాంతం అది ఇప్పుడు అపొస్తలుడైన పౌలు నేర్పుతుంది అదే పిలుపు అంటే ఏ పిలుపు దేవుని సహవాసములో ఉండటానికి పిలుపు సహవాసములో సంతోషానికి పిలుపు సంతోషంలో ఆశీర్వాదం పొందటానికి పిలుపు ఈ ప్రాముఖ్యత విడిచిపెట్టి ఏయ్యో మాట్లాడుకుంటున్నా పౌలు సిద్ధాంతపరంగా బోధిస్తున్నాడు చూడండి క్రమము దేవుని క్రమం ఎప్పుడు మారదండి క్రోనాలజీ చూపిస్తున్నాడు ఇక్కడ పాత విడిచిపెట్టు కొత్తది నూతన నవీన స్వభావం ధరించుకుంటే దేవుని పిలుపు అర్థమవుతుంది దేవుని పిలుపు అర్థమైతే దేవుని బహుమానం నీకు అర్థమవుతుంది ఇది చాలా ప్రాముఖ్యమైనది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3 వచనాలు నేను చదువుతాను శ్రద్ధగా వినండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మన ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి చూడండి వెనుకున్న మార్చటం అంటే ఏంటో తెలుసా ప్రతి భారం ఇప్పటి వరకు నీ భారాన్ని నువ్వు మోసుకున్నావు పాప భారాన్ని నా ప్రభు పాప భారం తీసివేసి నీ భారాన్ని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనాల ఆ సమస్తములో నీవు ఉన్నావు నీ ప్రతి భారము మోయగలిగిన దేవుడు విడిపించగలిగిన దేవుడు మోసేవాడు కాదండి నీ ప్రతి భారం నుండి విడిపించేవాడు అందుకే ఆయన పాదాల దగ్గర నీ ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు బా చూచుచూ
మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తదము. అంటే పిలుపు అర్థమైతే దేవుని గురి అర్థమవుతుంది. చూడండి, అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, గురి యొద్దకే పరిగెడుతున్నాను. వ్యర్థంగా పరిగెట్టట్లా, ఏదో దర్శనం లేకుండా పరిగెత్తట్లా. నీ దృక్పథం బాగుంటే నీ దర్శనం బాగుంటుంది. నీ దర్శనం బాగుంటే నీలో దేవుడు ధన్యకరమైన జీవితాన్ని చూపిస్తాడు. అందుకే ఇక్కడ చూడండి, ఒక ప్రాముఖ్యమైన విషయం, ఓపికతో పరిగెత్తం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే గురేంటో చెప్తున్నాడు, చాలా స్పష్టంగా గురి చెప్తున్నాడు. ఎవడు తెలుసా గురి అంటే? నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని, నేనే మార్గం సత్యము జీవం అని చెప్పిన దేవుడు మార్గాన్ని ఆల్రెడీ బోధించాడు. యేసు వైపు చూస్తూ అంటే నువ్వు ఎలా వెళ్ళాలో మాదిరి ఆయన ఉంచిపోయాడు. నువ్వు ఎలా నడవాలో మాదిరి ఉంచిపోయాడు. నువ్వు ఎలాగ గెలవాలో మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి యేసయ్య వైపు చూస్తూ ముందున్న పరుగు పందెంలో దేనికోసము? మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. అనగా నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిత్తును అని ప్రకటన గ్రంథము 3:21 చాలా స్పష్టంగా రాశాడు. అంతేకాదు యోహాను సువార్త 16:9 ఇగో ధైర్యం వహించుడి, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, ఎందుకంటే లోకాన్ని నేను జయించి ఉన్నాను. అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు గురి ఏమిటి అంటే, జయాలు కాదు, అవమానాలు కాదు, శ్రమలు కాదు, ఇబ్బందులు కాదు, జయించిన సింహాసనం. నిత్య రాజ్యములో, నిత్య జీవములో ఆయనిచ్చే సింహాసనం మీద నీవు ఆసీనుడై ఉండాలని దేవుని యొక్క గురి కలిగి ఉన్నాడు నీ మీద. అందుకంటాడు కదా, ఇదిగో నా కొరకు మహిమ కిరీటం, అక్షయ కిరీటం నా కోసం ఉంచబడింది. చూడండి, దర్శనము దృక్పథం దజ్జులుగా మారుస్తుంది. దేవుని దర్శనం మారదు నీ ఎడల, దేవుని దృక్పథం మారదు నీ ఎడల, కానీ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు వాళ్ళని నాశపడుతున్నాడు. అందుకే చూడండి, అవమానం, నింద, వేదన ఇవన్నీ నేను గెలిచేసాను, నా గురిదే, ఈరోజు నేను దీన్ని గెలవటం, లేకపోతే కొంతమంది దర్శనాలు, కొంతమంది గురులు ప్రత్యేకంగా ఉంటాయి, ఏదో నేను మంచి మందిరం కట్టాలి, లేదంటే మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, లేదంటే ఒక వ్యక్తి రక్షించబడాలి, ఇది కాదు. నీ గురి ఏంటో తెలుసా? ఆయనతో కలిసి కూర్చోవాలి. బలా నమ్మకమైన దాసుడా, దాసుడాలా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నీ కోసం విస్తారమైన దీవులు దాచిబడి ఉన్నాయి, నీకోసం జీవ కిరీటం దాయపడి ఉంది, నీకోసం మహిమ కిరీటం దాయపడి ఉంది, నీకోసం ఉన్నతమైన ప్రమాణం దేవుడు కలిగి ఉన్నాడు. ఒక చిన్న మాట మీతో చెప్పిన, గొప్ప గొప్ప భక్తులు, దేవుని కోసం వారి జీవితాల్ని ప్రాణాధారంగా పెట్టిన వారు వీళ్ళు కరోనా టైంలో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు. ఎందుకంటే వారి పని పూర్తయింది కాబట్టి. లోకంలో అన్యులే ఎంతోమంది చనిపోయారు, కారణం ఏమిటంటే వారి సువార్త వినే మనసు లేదు కాబట్టి. అన్యులు ఇంకెందుకు ఉన్నారంటే, వారి సువార్త వినటానికి దేవుడు వారిని సిద్ధపరిచాడు కాదు, కానీ నిన్నెందుకు బ్రతికించాడు తెలుసా? ఏదో మా వారికంటే గొప్ప భక్తి పరులము కాదు, వారికంటే గొప్ప ప్రార్థనా పరులము కాదు, కేవలము ఆయన కృప మాత్రమే కాదు, నీవు ఆయన మహిమను వెల్లడి చేయటానికి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు.
అందుకే నేను బ్రతకనిచ్చాడు. ఆయన గురి నువ్వు ఓడిపోయే స్థితిలో కాదు, గెలిచే స్థితిలో, గెలిపించే స్థితిలో ఉండాలి. నా సింహాసనం మీద కూర్చోవాలి అని నీ మీద దర్శనం కలిగి గురి కలిగి ఉన్నాడు. అందుకే నువ్వు ఇంకా విడిచిపెట్టక, ఇంకా దేవుని పిలుపు అర్థం కాక, ఇంకా గురి వైపు కాక, లోక సంబంధమైన వాటి వైపు పరిగెడుతూ 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 అలసిపోయి ఒక రోజున దేవుడు విడిచిపెడతాడేమో. ఆలోచించుకో, నీకు ఆశీర్వాదకరమైన వాక్యాల కోసం వెంపర్లాడుతున్నావు. నువ్వే ఆశీర్వాదకరంగా మార్చే దేవుని వాక్యం విను. నిన్నే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. మరి అట్ట ఆశీర్వాదకరమైన బిడ్డగా నువ్వు ఉండాలన్నట్టయితే ఇప్పుడే నాతో పాటు ఏకే విన్సు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా జీవాధిపతి, నీకు వందనాలు. నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాం, ప్రణతిస్తున్నాం, నీ నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ వాక్యము ద్వారా విన్న ప్రతి ఒక్కరి హృదయాలను రేకెత్తించండి. అయ్యా నిజమే తండ్రి, అయా వెనుకున్నవి మరచి అయా ముందున్న వాటికే వేగిరి పడుతూ నీ పిలుపును మేము అర్థం చేసుకొని నీతో సహవాసం చేసి గురి యొద్దకే, సింహాసనము యొద్దకే నీవున్న స్థలము మేముండలాగిన నీకోసం పరిగెత్తే కృప నీ బిడ్డలకు నిండుగా దయచేయండి. ఈ మధ్యలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో వేదనలు, దుఃఖం, ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్యం ఎన్ని వచ్చినా మా దర్శనం మారదయ్యా, మారనివ్వద్దు తండ్రి. గురు యుద్ధకే పరిగెత్తే కృప నీ బిడ్డలకు నిండుగా దయచేయండి. నీ కృపలో బలపరచండి. ఈ ఆశ్రయ పరిచయాల ద్వారా, అక్షయాభిషేకం, ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా అనేకుల జీవితాల్లో ఆశీర్వాదకరమైన కృపతో నింపి ఈ పరిచయను ముందుకు సాగించడానికి నీ కృపా సంకల్పం తోడుగా దయచేయమని నీ హస్తాలకు సమర్పించుకుంటూ మరొకసారి అయా ఈ వాక్యం వింటున్న ప్రతి హృదయాన్ని నీలో ఫలింపచేసి దీవించి బలపరిచి ఫలవంతమైన జీవితంలో నడిపించినట్టుగా నీ కృప అనుగ్రహింపచేయమని సర్వాధికారి జగరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. రెండు వందనాలండి. మరి ఈ ప్రార్థనలు, ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీ అవసరతల కోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దైవదాసుడు పాస్టర్ వాసు వందనాలు. మా అడ్రస్: ఆశ్రయ మినిస్ట్రీస్, క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నంబర్లు 9440197937, 9290526278.